నన్ను జైలుకి పంపిస్తా ఉంటారా? రఘురామయ్య, నీ చెల్లెల్ని చంపానని నా కొడుకుని చారదీసి కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి నన్ను జైలుకి పంపిస్తున్నావు కదా? పాము పుట్టలోకి వెళ్ళిపోయిందని సంబర పడిపోబాక అది బలం పుంజుకుంటది, రెట్టింపు పగతో బయటకు వస్తుంది, నీ కుటుంబం మొత్తాన్ని కాటేస్తుంది. గుర్తుంచుకో రఘురామయ్య. ఏంటి పడేమయ్యా, పేడకల అలారిచావు? పేడకల కాదురా, పాడుకల వచ్చింది. కల్లో ఫ్లాష్ బ్యాక్ లో ముఖం తుపుక్కుని ఉమ్మబడి సీన్ కట్ అయిపోయింది. పడేమయ్యా, మనకు మంచి అవకాశం, గుద్దేద్దామా? ఏంటి గుద్దేది, ఓటు మీద ముద్ర? అది కాదు, చేలు మొత్తం గప్చిప్గా ఉంది, గోడ తూకి చెక్కేద్దామా? మనం చెక్కేస్తే వెంటనే మనం పట్టేసుకుని మళ్ళీ లోపలేసేస్తారు. యాదవాలోచన పెట్టుకోబాక, అయినా స్వతంత్ర సన్నోత్సవాల సందర్భంగా మనలాంటి వాళ్ళు కాస్త ముందుగానే వదిలేస్తారంటరా? నేను సజావుగా బయటికెళ్ళి నా జీవితంలో నెరవేర్చాల్సిన రెండు జీవితాశయాలు ఉన్నాయిరా. ఏంటి, నీకు కూడా జీవితాశయాలా? యా ఒక్కటి, నా బామ్మడిది ఒక దేవుడు, ఆడి ఇల్లు ఒక దేవాలయం, దాన్ని పునాదులతో సహా లేపేయాలి. రెండు, నా కూతురు ఒక చిన్నారి దేవత, దానికి ఒక స్వర్ణాలయం కట్టించాలి. ఏడతానున్నాడో బావా, జాడ తెలిసినా చెప్పి పోవా, అందాల ఓ మేఘమాల, నీలాల ఓ మేఘమాల. వందనం. నీ మేఘ సందేశం ఒకసారి ఆపితే నేను డైలాగ్ కొడతాను. ఏంటేంటి, నా మొగుడు అండర్ అరెస్ట్, జైల్లో టేకింగ్ రెస్ట్, నా యూత్ అంతా వెయిటింగ్ లో వేస్ట్ అయిపోతుందని నేను సఫర్ అవుతుంటే నువ్వు నాకే డైలాగ్ కొడతావా? మొలతాడు తగ్గిపోద్ది. మరి అదే, నువ్వు రాంగ్ మీనింగ్ లో వెళ్ళిపోతున్నావు. ఎంతో కాలం నుంచి ఆపుకొని ఆపుకొని ఆగలేక అడిగేస్తున్నాను, నువ్వు ఒప్పుకోవాలి. నేను అలాంటి దాన్ని కాదయ్యా, నన్ను మొహమాట పెట్టుకు. పెట్రోల్ బంక్ లాంటి నువ్వు నాకెందుకు? నాకు కావాల్సింది కొత్త సబ్బు బిళ్ళ లాంటి నీ చెల్లి చందన. ఆ మైసూర్ శాండిల్ నాకు ఇచ్చి చేసేసావనుకో, మీరు ఉంచుకోను. ఏమిట్రా నీ విధ కలపన, నీకు నా చెల్లెల్ని అరేంజ్మెంట్ చేస్తే నాతో నువ్వు క్యాష్ అగ్రిమెంట్ చేసుకుంటావా? ముట్టి పగిలి పద్దురు రాయ్. అమ్మమ్మ ఇది చెయ్యి కాదు, ఇది చెయ్యి, ఇది గడ్డం కాదు, ఇది గడ్డమేనయ్యా? అయితే ఇవి చెప్పలు కావుగా? ఇది చెప్పలే. అమ్మా అమ్మా, నా చెల్లెం పోయింది. అమ్మా అరే వదలరా, చచ్చినోడా. అయ్యో నన్ను కాపాడండి, అయ్యో. ఏంటా బాస? కొంకిణి. ఏంటి ఆ చేతగారి చవటగాడి మీద నీ బిగరు పొగరు చూపిస్తున్నావు? ఏ నీకు కూడా చూపించనా? చూపించు, నేను చూపించేదేదో నేను చూపిస్తా. అమ్మ,
జా ఇది బొమ్మన చందన సిస్టర్ ఆఫ్ వందన అలాగా నాకు తెలియదులే తెలీదా మళ్ళీ చూపిస్తా జింగిల్ జింగిల్ జా నాతో పెట్టుకుంటే డిప్పులో పప్పు రాలుద్ది అమ్మా తల్లి బుద్ధి గడ్డి తిని నీ చెల్లెలంటే ఆశపడ్డాను తప్పైపోయిందమ్మా తప్పైపోయింది అది ఆడిన ఆడపిల్ల కాదు వసే రావులమ్మా నన్ను ఎడాపెడా పీకి నుండి నాలుగు పీకి మళ్ళీ వాడి చేత నాలుగు పీకించుకుందంటే ఏంటి మా తింగర్దే రంగాన్ని పీకిందా ఏమిటి దేవుడు లాంటి రక్షకుడు ఆ రంగాన్ని పీకేవా పోసి నా తింగర బుచ్చి రంగడా రౌడీ మీద ఎందుకు పడ్డాడో తెలుసా ఆడు నా ఎంటబడి నిన్ను నానా కూతలు కూస్తుంటే నేనే రంగని హెల్ప్ అడిగాను రంగడు నీ పరువు నా పరువు కాపాడడం కోసం వాడి మీద పడ్డాడు ఇప్పుడు ఏమైందని ఇదేంటి రింగు ఈ రింగు ఆ రంగాది బయటలో నొక్కేసా ఇప్పుడు ఆ దుష్యంతుడి రింగు ఈ శకుంతల ఫింగర్ కి ఫిట్ అయిపోయింది అనుకో జింగిల్ జింగిల్ జా ఏంటి జా వాళ్ళ లెవెల్ ఢిల్లీ మన లెవెల్ గల్లీ వాళ్ళ ఎత్తు ఆకాశం మన లోతు పాతాళం అంత డిఫరెన్సా యా మన ఊళ్ళో రామలూరు గుడి ఉందా అష్టలక్ష్మి గుడి ఉందా వెంకటేశ్వరుల గుడి ఉందా ఉంది అలాంటి గుడి అన్నమాట రఘురామయ్య గారి ఇల్లు ఇప్పుడు మనం ఆ ఇంటి వైపు ఒక లుక్ వేసామనుకో వేసా ఫ్యామిలీ సాంగే బాగున్నారా బాగున్నారా అని నువ్వు అడిగే పద్ధతి బాగోలేదయ్యా ఇంకా పోలేదా అనే సౌండ్ వస్తుంది అంత మాట అనకండి అసలు మీరంటే నాకు ఎంత ఇది ఎంత అది మీకు విషయం చెప్పనా మహాత్మా గాంధీ గారి విగ్రహం కనపడ్డప్పుడు జైంది కొడతాను మళ్ళీ మీరు కనపడ్డప్పుడే జైంది కొడతానంటే మూడోడు అడిగిన కొట్టను అదే ప్రిన్సిపల్ చాలా సంతోషం అయ్యా అలాంటి మహాత్ముడితో నన్ను తూకం వేసినందుకు డ్యూటీకి ఇంటికి వెళ్ళగానే అరుగు మీద తుంగతా పేసి కూర్చొని ప్రాణం వడకాలనిపిస్తుంది అయ్యా పనిలో పని తగిలి దారం కూడా ఉడుక్కోండి చేతుండ పని ఉంటుంది నమస్తే నాథురామ్ ఫుడ్ తిన్నావా గడ్డి తిన్నావా అని అడిగినట్టు అడుగుతావు అప్ప జోకు ఏంటోయ్యా చిన్నప్పుడు పేపర్ లో గాడ్సే గడి ఫోటో చూసినప్పుడు నమస్తే కొట్టాను మళ్ళీ నిన్ను చూస్తే నమస్తే కొట్టాను కానీ ఆడికంటే నువ్వు 3 times గొప్పడు అయ్యా అక్క మహాత్మా గాంధీనే చంపాడు కానీ నువ్వు మీ అమ్మని నాన్నని అన్నయ్యని ఒక్క పలిగా లేపించావు ఏంటోనయ్యా అసలు మన దేశంలో గాంధీ అని పేరు పెట్టుకుంటే చాలు చంపేస్తున్నారు మహాత్మా గాంధీని చంపారా ఇందిరా గాంధీని చంపారా రాజీవ్ గాంధీని చంపారా కానీ వాళ్ళని ఏరే చోట్ల ఏరే రకాలుగా చంపారు మరి నువ్వు ఎట్ ఏ టైం ఎట్ ఏ స్పాట్ లో ఒకటే ఒక గన్నుతో టపక్కన పేల్చావు లటక్కమని ఎగిరిపోయారు మరి నేను ఉన్నాను ఎందుకు ఓన్ వైఫ్ ను మర్డర్ చేసి పసిపిల్లలాగా దొరికిపోయాను కానీ ఇందులో ఒక అన్యాయం ఉందయా 3 murders చేసిన వాడికి నీకు ఒకటే శిక్ష లింగులు అడుగుమంటూ సింగిల్ మర్డర్ చేసిన నాకు ఒకటే శిక్ష ఇప్పుడు నాకు అర్థమైందిరా నువ్వు వేస్తున్నది ముత్యాల ముగ్గని ఇక మీదట ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా పొగిడావో నీ నాలుక కట్ నాలుక కట్ అనేసావా ఇక నీకు ఫుడ్ కట్ నీ జన్మలో ఫుడ్ తెలియదు ఎవరు రే